హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ టు అప్డేట్. ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ కి కొత్తగా వచ్చారో, అలాగే యూట్యూబ్ లో ఒక కెరీర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, అంటే న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఈ వీడియోని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే ఎస్ఈఓ అనేది ఎలా వర్క్ అవుతుంది, హౌ ఎస్ఈఓ వర్క్స్, అలాగే మనం ట్యాగ్స్ ని ఎలా ఇవ్వాలి, హౌ టు గివ్ ట్యాగ్స్ ఫర్ అవర్ వీడియోస్. సో ఈ వీడియోస్ కి మనం ట్యాగ్స్ ని ఎలా ఇవ్వాలి అండ్ అలాగే డిఫాల్ట్ ఇన్ఫోని ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు 100% అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసినట్లయితే అండ్ అలాగే ట్యాగ్స్ ని ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మీకు అయితే డెఫినెట్ గా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఈఓ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే నేను గూగుల్ లో ఉన్నాను కదా, గూగుల్ నుంచి యూట్యూబ్ అయితే నేను నావిగేట్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ నావిగేట్ అవడంలో ఎస్కార్ప్ హైరింగ్ అని చెప్పేసి ఒక కీవర్డ్ అయితే సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసారా నా ఛానల్ లెర్న్ టు అప్డేట్ అని చెప్పేసి అయితే మన ఛానల్ ఫస్ట్ అయితే రావడం జరిగింది సెర్చ్ రిజల్ట్స్ లో. అది కూడా మనకి 316 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అండ్ అలాగే 52 వ్యూస్ మాత్రమే ఉన్నాయి అండ్ 100% మనకి రేషియో అనేది ఉండడం కూడా జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఈ ఎస్ఈఓ అనేది ఎలా యాక్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ వాల్యూమ్ అనే వాల్యూమ్ అండ్ అలాగే కాంపిటీషన్ ఇది మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ గా. ప్రెసెంట్ వచ్చేసి ఎంత తక్కువ సబ్స్క్రైబర్స్ తో ఒక వీడియోని టాప్ ర్యాంకింగ్ ఎలా తీసుకొచ్చాము అని చెప్పేసి ఎస్ఈఓ ఎలా వర్క్ అవుతుంది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అలాగే నౌ risky.com అని చెప్పేసి 3 డేస్ క్రితం 31 వ్యూస్ అండ్ 3rd ర్యాంకింగ్ కూడా ఉంది, అంటే వీళ్ళు కూడా మంచిగా ఎస్ఈఓ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా కానీ టాప్ ర్యాంకింగ్ అయితే రావడం జరగదు, టాప్ ర్యాంకింగ్ అయితే రాలేదు ఫ్రెండ్స్, ఓన్లీ 4-5 ర్యాంకింగ్స్ అయితే వచ్చారు. సో ఎలా అసలు మనం ఎస్ఈఓని అసలు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి అయితే చూద్దాం. సో ఈ వీడియోని మన ఛానల్ లో చూసినట్లయితే ఈ వీడియో మన ఛానల్ లో నేను ఎస్ఈఓ ఏ విధంగా ఇచ్చాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక టైటిల్ ఇచ్చి దానికి ఒక 4 ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్లస్ కార్ ఏపీ ఎస్ఎస్టిసి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ నేను 500 ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 500 ట్యాగ్స్ అంటే 500 వర్డ్స్, 500 లెటర్స్ ని ఎలా టైప్ చేసాము అని చెప్పేసి ఈ ట్యాగ్స్ ని ఎలా ఇవ్వాలని చెప్పేసి మీకు అయితే ఏదైనా డౌట్ వచ్చి ఉంటాయి ఈ వీడియోలో మనకి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈ విధంగా అయితే టాప్ లో అయితే సెర్చ్ చేయను క్వెస్కార్ హైరింగ్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ని సెర్చ్ చేయగానే మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్ ఈజీగా అయితే సెర్చింగ్ లో ఉంది. దీనివల్ల మనం వ్యూస్ అనేవి కూడా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఇలా సెర్చ్ రిజల్ట్ ఫాస్ట్ గా రావడం అయితే. సో ఈ విధంగా అయితే నేను ఎస్ఈఓ డిజైన్ చేశాను అండ్ ఎస్ఈఓని మీరు ఎలా డిజైన్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అయితే చూడడం ఫ్రెండ్స్. మనం అది చూసే ముందు ఇక్కడ నేను ఇంకొక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 26th అప్లోడ్ చేస్తే 29th వేరే వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది, లెర్న్ టాప్ కోర్సెస్ విత్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక వీడియోని అప్లోడ్ చేస్తే దీనికి 17 వ్యూస్ మాత్రమే వచ్చాయి. సో రెగ్యులర్ వ్యూస్ కన్నా కానీ చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను దీనికి ఎస్ఈఓ అయితే చేయలేదు, ఈ వీడియో చేద్దామని చెప్పేసి ఎస్ఈఓ మీద ఒక వీడియో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోకి నేను ట్యాగ్స్ అనేది ఏమి ఇవ్వకుండా అట్లీస్ట్ నేను థంబ్నెయిల్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో జస్ట్ ఒక క్యాజువల్ వీడియో కింద అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఎస్ఈఓ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూసాం కదా, మనం రెగ్యులర్ గా కొన్ని కీవర్డ్స్ ని పుష్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పుష్ చేసే టైంలోనే మనకి ఎస్ఈఓ అనేది మన ఛానల్ ని కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెగ్యులర్ గా ఎలా పుష్ చేయాలి అంటే మనం డిఫాల్ట్ ఇన్ఫోని సెట్ చేసేది ఎప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. రెగ్యులర్ గా మనం మన కీవర్డ్స్ ని ఎలా పుష్ చేయాలని చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి హౌ టు గివ్ ట్యాగ్స్ ఫర్ అవర్ వీడియోస్ అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు PDQ అని చెప్పేసి ఇక్కడ మనం తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ అండ్ అలాగే కాంపిటీషన్. అసలు ఈ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ ఏంటి, అసలు ఇదేంటి, మీకు నార్మల్ గా అయితే ఇది రాదు, ఇది ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్. సో ఇలాగా ఇక్కడ యాప్స్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్రోమ్ యాప్స్ లోకి ఏదో వచ్చిన తర్వాత నేను వెబ్ స్టోర్ లోకి వచ్చాను ఫ్రెండ్స్. వెబ్ స్టోర్ ఆన్ చేసిన తర్వాత
విడిక్ అని చెప్పేసి సెర్చ్ చేశాను క్రోమ్ వెబ్ స్టోర్ లో. ఇది గూగుల్ ప్లే స్టోర్ కాదు ఫ్రెండ్స్, డెస్క్టాప్ లో కూడా గూగుల్ ప్లే స్టోర్ ని హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఇది క్రోమ్ వెబ్ స్టోర్. ఓకే, ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఎలా అయితే ఎక్స్టెన్షన్ ఉందో ఇక్కడ మనకు అలాగే ఒక బటన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అది క్లిక్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయ్యి. దాని తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది, మీ యూట్యూబ్ అకౌంట్ ఏ అకౌంట్ అయినా పర్లేదు. సో అది జరిగిన తర్వాత మీరు క్రోమ్ ని రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ లోకి అయితే రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి వాల్యూమ్ అనేది చాలా తక్కువ, చాలా ఎక్కువ అయితే ఉంది, కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈ కేటగిరీకి వచ్చేసి. మనకి ఇక్కడ వీడియోస్ అయితే రావడం, వీడియోస్ అన్ని కూడా వాల్యూమ్ అన్నట్టు. అండ్ అలాగే కాంపిటీషన్ ఏంటంటే మనం కొన్ని కీబోర్డ్స్ యూనిక్ కీబోర్డ్స్ యూజ్ చేస్తే రెగ్యులర్ కీబోర్డ్స్ ని మనం ఈజీగా ఎస్సీఓ లేదా టాప్ మనం వీడియో అనేది తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే కాంపిటీషన్ అనేది అక్కడ వెరీ లో ఉంది. రిమెంబర్ మీరు విడిక్ ఎప్పుడైతే వాడుతున్నారో వాడే టైంలో వాల్యూమ్ అనేది ఇప్పుడు ఇలా రెడ్ లోనే ఉండాలి ఫ్రెండ్స్. అందులో కాంపిటీషన్ అని చెప్పేసి మనకి ఇప్పుడు వెరీ లోనే ఉండాలి. రెండు వెరీ లోలో ఉన్నా మనకి ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మనకి కాంపిటీషన్ అని చెప్పేసి వెరీ లో అయితే ఉండాలి ఇప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ అయిన వీడియోకి నేను ఎస్సీఓ ఎలా చేశానని చెప్పాను కదా, కొత్త వీడియోకి ఫ్రెష్ గా ఎస్సీఓ ఎలా చేస్తానని చెప్తాను ఫ్రెండ్స్. దీంట్లో మీకు ట్యాగ్స్ కూడా ఎలా కవర్ అవుతాయి అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను యూట్యూబ్ ఎస్సీఓ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు సెర్చ్ చేసాను, మనకి ఇక్కడ స్కోర్ అనేది రావడం అయితే జరుగుతుంది. చూసారా స్కోర్ అనేది మనకి ఇక్కడ చాలా యావరేజ్ పెరిగింది అయితే జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి చాలా వాల్యూమ్ అనేది ఉంది. అది కాంపిటీషన్ కూడా మనకి ఒక మోడరేట్ లోలో అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఎస్సీఓ అనేది ఇవి టాప్ ట్యాగ్స్ అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఇలా ఉంటే మనకి నాట్ ఓకే, మనం ఇంకా వేరే కీవర్డ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి నేను తెలుగు అని చెప్పి సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. సరే సెర్చ్ చేస్తే మనకు ఓకే యూట్యూబ్ మనకి వాల్యూమ్ వచ్చేసి లోలో ఉంది, అండ్ అలాగే కాంపిటీషన్ వచ్చేసి కూడా లోలో ఉంది, వాల్యూమ్ వచ్చేసి హైలో ఉంది. సో ఇలా మన కీవర్డ్ ని మనకి నచ్చిన కీవర్డ్ ని అంటే మనకి ఈ విధంగా వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ మనకి ఫేవరబుల్ గా వచ్చేంత వరకు కూడా మనం సెర్చింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇది సరిగ్గా రాకపోతే మనం కొన్ని అడిషనల్ ట్యాగ్స్ ని అంటే ఫర్ బిగినర్స్ అని చెప్పేసి అలా మనం సెర్చింగ్ అయితే కొన్ని కీవర్డ్స్ ని యాడ్ చేసి కొన్ని కీవర్డ్స్ ని డౌన్ చేసి. సో ఈ విధంగా అయితే మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తేనే మనకి యూట్యూబ్ ర్యాంకింగ్స్ ఎస్సీఓ ర్యాంకింగ్స్ అనేవి మనకి ఫేవరబుల్ గా మారుతాయి. మనం దానికి తగ్గట్టు ఒక వర్క్ అనేది చేయాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా టైటిల్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అయితే చూసారు కదా. ఇది ఈ టైటిల్ ఇచ్చిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ లైవ్ గా. ఒకటి ఏదో స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనికి టైటిల్ అని చెప్పేసి కొన్ని ఎస్సీఓ అయి ఉంటే మనం ఎస్సీఓ ట్యూటోరియల్ అనుకుందాం. సో మనకి ఈ టైటిల్ ఓకే, వాల్యూమ్ వచ్చేసి 0 ఉన్నాం, మన అలాగే కాంపిటీషన్ కూడా వెరీ లోలో ఉంది. దీనికి ప్రీవియస్ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, యూట్యూబ్ ఎస్సీఓ అని తెలుగు ఇందాక చూసాం, ఇది కూడా వెరీ లోలో ఉంది. సో ఏదైనా మనకు ఓకే చెప్పండి కంపల్సరీ. సో ఇదైతే మనం పేస్ట్ చేసాం ఇక్కడ. సో ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఎస్సీఓ తెలుగు ఫర్ బిగినర్స్ అని చెప్పేసి అయితే మనం టైటిల్ అయితే ఇద్దాం. సో ఈ టైటిల్ ఓకే కాబట్టి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 లైన్స్ అయితే ఇలా పెట్టుకుని బై లెర్న్ టు అప్డేట్ మన ఛానల్ నేమ్ అనేది తప్పకుండా కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకా మనకి 57/100 ఇంకా ఒక 43 లెటర్స్ అనేవి మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా మన టైటిల్ లో కూడా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో టైటిల్ లో హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అంటే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా టైటిల్ లో, ఇక్కడ ఆల్రెడీ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ ని ఇవ్వడమే బెటర్. సో యూట్యూబ్ ఎస్సీఓ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ఇద్దాము. సో హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి
ఎస్ఈఓ ఇన్ తెలుగు. సో ఇది కూడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్, ఎస్ఈఓ ఇన్ తెలుగు అని చెప్పేసి. అండ్ అలాగే ఇంకా మన 15 కీవర్డ్స్ అనేవి పడుతున్నాయి. సో మన ఛానల్ నేమ్ అనేది ఇచ్చేద్దాము, ఎవరి ఛానల్. సో 98 ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేది ఏ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వకుండా నాకు ఆల్రెడీ ఒక డిస్క్రిప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఎలా అవైలబుల్ గా ఉంది, నాకు ఎవరికైనా అయితే డిస్క్రిప్షన్ ఎంటీగా అయితే ఉంటుంది కదా. సో ఈ డిస్క్రిప్షన్ అనేది డిఫాల్ట్ ఇన్ఫో ని మనం సెట్ చేస్తామని చెప్పాను కదా, ఆ సెట్ చేసే టైంలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు వచ్చేసి మనం ఈ డిస్క్రిప్షన్ లో మన టైటిల్ ఏదైతే ఇస్తున్నామో ఈ టైటిల్ ఇస్తాం కదా ఫ్రెండ్స్. సో ఈ టైటిల్ కూడా మనం అగైన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే యూట్యూబ్ ఎస్ఈఓ అనేది అల్గారిథం అనేది ఫాస్ట్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి మనం అప్ టు 5000 క్యారెక్టర్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఒక 3 కీబోర్డ్స్ అయితే ఇవ్వచ్చు, అంటే ఇదే కీబోర్డ్స్ ని రిపీట్ చేయొచ్చు లేదా మనం కీబోర్డ్స్ ని మార్చుకున్నా గానీ నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే డిస్క్రిప్షన్ అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో మనం అప్ టు 5000 లెటర్స్ అనేవి ఇవ్వచ్చు. సో మీరు థింక్ చేసి మీ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఎక్కువ వీలైతే ఎక్కువ అయితే ఇవ్వండి. నేనైతే పాత వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పాత వీడియోస్ కొంచెం హై పిచ్ నో మోర్ అబౌట్ అవర్ జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వాయిస్ దిస్ వీడియో. సో ఇలా ఒక హైప్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇలా కూడా మనకి ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ వీడియోస్ అనేవి కొన్ని ఎక్కువ వ్యూస్ కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎన్ని వీలు అయితే అన్ని కూడా ఇవ్వండి. ట్యాగ్స్ కూడా ఒక 3-4 ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కంపేర్ థంబ్నెయిల్ సెర్చ్ అని చెప్పేసి అయితే ఇవ్వచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే థంబ్నెయిల్స్ ఏమి లేవు ఫ్రెండ్స్. థంబ్నెయిల్స్ ఏం లేవు కాబట్టి ఒకవేళ థంబ్నెయిల్ అనేది ఉంటే ఇక్కడ కంపేర్ థంబ్నెయిల్ సెర్చ్ రిజల్ట్స్ అని చెప్పేసి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇలాగే మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కూడా నాకు ట్యాగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాగ్స్ అనేవి నాకు ఆటోమేటిక్ గా డిస్క్రిప్షన్ ఏ విధంగా అయితే ఉందో ఆ డిస్క్రిప్షన్ లానే ఈ ట్యాగ్స్ అనేవి కూడా నాకైతే ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ డిఫాల్ట్ గా సెట్ చేసి ఉంచిన ట్యాగ్స్. నేను రిపీటెడ్ గా యూజ్ చేయకుండా, రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ టైప్ చేయకుండా నేనైతే డిఫాల్ట్ గా కొన్ని ట్యాగ్స్ ని సెట్ చేయడం అయితే జరిగింది. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నా ఛానల్లో నాది ఎడ్యుకేషన్ ఛానల్ అండ్ అలాగే ప్రోగ్రామింగ్ ఛానల్ కాబట్టి నా ఛానల్ రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ వీటికి సంబంధించినవి అని చెప్పేసి నేనైతే ఆల్రెడీగా ప్రీ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనైతే కొంచెం స్పేస్ అయితే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఒక 140 కీవర్డ్స్ కి 140 కీవర్డ్స్ నేను ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అవసరం అయితే ఇవన్నీ కూడా డిలీట్ చేసేచ్చు నేను. సో నాకు అవసరం అయితే ఇవి కూడా డిలీట్ చేసేసి నేను నాకు నచ్చినట్టు ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో నేను అవుట్ ఆఫ్ ది కంటెంట్ ఏదైనా వీడియో చేస్తున్నట్లయితే ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నాకు 500 అనేది అవైలబుల్ గా ఉంది. మనకు నార్మల్ గా అయితే ఇలా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ 500 ట్యాగ్స్ అనేది మనం ఈజీగా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ నేను ఒక 2 వెబ్సైట్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఓవర్ ట్యాగ్స్ అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ర్యాపిడ్ ట్యాగ్స్. సో ఓవర్ సజెస్ట్ అండ్ ర్యాపిడ్ ట్యాగ్స్. సో ఓవర్ సజెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ర్యాపిడ్ ట్యాగ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. యూస్ టూల్స్ ఫర్ ఫ్రీ అని ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ యూస్ టూల్స్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది లోడ్ అవడం అయితే జరుగుతుంది. ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో టైటిల్ టు జనరేట్ ట్యాగ్స్. అయితే మన టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. టైటిల్ ఏంటి, యూట్యూబ్ ఎస్ఈఓ ఇన్ తెలుగు ఫర్ బిగినర్స్. సో ఇది కదా ఫ్రెండ్స్ మన టైటిల్. టైటిల్ ఇచ్చి సెర్చ్ బటన్ ఎంటర్ ఆర్ సెర్చ్ క్లిక్ చేస్తే మనకు ట్యాగ్స్ అనేవి లోడ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి లోడ్ అయ్యాయి కదా. సో ఈ ట్యాగ్స్ అన్ని కూడా మనం కాపీ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ట్యాగ్స్ కాపీ టు క్లిక్ బోర్డ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. వచ్చి పేస్ట్ చేస్తే మనకి ట్యాగ్స్ అనేవి ఎంటర్ అయిపోయినాయి. సో ఇన్ని ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. మనకి 509 ట్యాగ్స్ అనేవి వచ్చేసాయి.
సో మనం సింపుల్ గా 1 మినిట్ లో 500 ట్యాగ్స్ అనేది మనం ఎలా జనరేట్ చేసాం చూసాం కదా ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు డిలీట్ చేస్తే సరిపోదు. సో సింపుల్ గా జనరేట్ అయితే ఎలా చేసాం చూసాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ట్యాగ్స్ అయితే జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే టెంప్ స్క్రీన్ ఎలిమెంట్స్ అండ్ కార్డ్స్ మీకు ఏదో తెలుసు కదా ఫ్రెండ్స్ వీటి గురించి. సో ఈ విధంగా మనం ట్యాగ్స్ అనేది సెర్చ్ చేసుకోవాలి. ఓవర్ సజెస్ట్ ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ యూట్యూబ్ SEO ట్యూటోరియల్ సెర్చ్ చేసాం కదా, సెర్చ్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్యాగ్స్ అనేవి రావడం జరిగాయి. ఇక్కడ వాల్యూమ్ బేస్ చేసుకుని మనం ట్యాగ్ అనేది కాపీ చేసుకోవాలి. ఈ వాల్యూమ్ బాగుంటే ఈ ట్యాగ్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ట్యాగ్ బాక్స్ లో. సో ఈ విధంగా యూట్యూబ్ SEO ట్యాగ్స్ అనేవి మనం అప్లోడ్ చేసుకోవాలి మన వీడియోకి. సో నెక్స్ట్ వచ్చేసి మనం డిఫాల్ట్ ఇన్ఫోని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో డిఫాల్ట్ ఇన్ఫో ఏంటంటే మనం ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఆల్రెడీ కొన్ని ఫ్రీగా అయితే సెట్ చేసుకున్నానని మీరు చూసారు కదా ఫ్రెండ్స్. జాయిన్ మై టెలిగ్రామ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ విధంగా నేను ఆల్రెడీ సెట్ చేసాను కదా. ఎలా సెట్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ అప్లోడ్ డిఫాల్ట్స్ లో డిస్క్రిప్షన్ అనేది నేను ఆల్రెడీ ముందుగానే సెట్ చేశాను. సో ఈ విధంగా సెట్ చేస్తే మనకి 5000 కీవర్డ్స్ మేము 429 మాత్రమే సెట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా సెట్ చేయడం వల్ల మనకి మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి కూడా ఇవి డిఫాల్ట్ గా ఇక్కడ రావడం జరుగుతుంది. సో దట్ మనం ప్రతిసారి మన టైం అనేది ఎక్కువ టైం అనేది మనం కన్స్యూమ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఆటోమేటిక్ గా అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చిన్న స్క్రోల్ చేసినట్లయితే మనకి ట్యాగ్స్. సో ఇది ఛానల్ ని బేస్ చేసుకుని అది ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్ ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్ అని తెలిసిన విషయమే. సో ఇక్కడ నా ఛానల్లో రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ ఏంటంటే ప్రోగ్రామింగ్ సంబంధించి అండ్ అలాగే మన తెలుగు యూ ప్రోగ్రామింగ్ యూట్యూబ్ ఛానల్స్ అని సెర్చ్ చేస్తే నా ఛానల్ రావాలి అని చెప్పేసి నేను కొన్ని కోవచ్చు నా సొంతంగా ఇచ్చినవి కూడా ఉంటాయి. సో ఈ విధంగా యూనిక్ అనేది ట్యాగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రీగా మీది బ్లాగ్స్ ఛానల్ అయితే బ్లాగ్స్ కి సంబంధించి ఇవ్వండి ఒక 200-300 అనేది 366 ఇద్దాను కదా. ఈ విధంగా ఒక 300 ట్యాగ్స్ ఇస్తే ఇంకో 200 ట్యాగ్స్ ని మీరు ట్రాఫిక్ ట్యాగ్స్ అనేది అట్ దట్ టైమ్ అంటే ఇది ఒక 1 మంత్ బ్యాక్ అయితే నేను చేయడం జరిగింది. 1 మంత్ నుంచి చూస్తే సిచ్యువేషన్స్ వల్ల మనకి పర్టికులర్ టాపిక్ కి ఉండే పర్టికులర్ కాన్సెప్ట్ ఆ టాపిక్ కి ఉండే డిమాండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది చేంజ్ అవ్వడం వల్ల మనం ట్యాగ్స్ ఇచ్చినా గానీ అది వేస్ట్ అవుతాయి. సో అది కన్సిడర్ చేసుకుని మనం ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. ఒక 200 ట్యాగ్స్ ఇచ్చుకుని మిగిలిన ట్యాగ్స్ ని ఎట్ దట్ టైమ్ ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత ఇలా ఏదైనా ర్యాపిడ్ ట్యాగ్స్ లేదా ఆ ఓపర్ సజెస్ట్ సో ఇలాంటి వెబ్సైట్స్ లోకి వెళ్ళి మనం ఆ టైం ఎట్ దట్ టైమ్ బాగున్న ట్యాగ్స్ ని మనం ఏదైనా కొన్ని ట్యాగ్స్ ని తీసుకుని మన SEO లో అదే మన ట్యాగ్స్ లో అప్లోడ్ చేసే స్క్రీన్ లో ట్యాగ్స్ లో పేస్ట్ చేసినట్లయితే మనకి ఎక్కువ రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది ఆ పర్టికులర్ వీడియోకి. సో ఈ విధంగా అనేది అప్లోడ్ కూడా చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా వచ్చేసి మనం థంబ్నెయిల్స్ ని ఈజియెస్ట్ వేలో ఎలా డిజైన్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది క్యాన్వా వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాం దీని కోసం. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఏదైనా ప్రీవియస్ గా డిజైన్స్ చేస్తే డిజైన్స్ కూడా ఇక్కడ అయితే ఉంటాయి. చెప్పేసి సెర్చ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేస్తే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా. సో ఇక్కడ ఆల్రెడీ మీకు యూజ్ అయ్యే బ్లాగ్స్ ఛానల్ అయితే ఇలాంటివి కదా యూజ్ అవ్వచ్చు. మీకు ఒకవేళ యూజ్ అవ్వకపోయినట్లయితే మీరు డైరెక్ట్ గా క్రియేట్ డిజైన్ అని చెప్పేసి మీరు కస్టమ్ డిజైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కావాలి అంటే
ఈ విధంగా అయితే సెట్ అయింది. నెక్స్ట్ ఏదైనా ఫోటోని యాడ్ చేసుకోవాలండి, డౌన్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా ఫోటో అయితే ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకుంది. అండ్ అలాగే మీరు ఏదైనా అప్లోడ్ చేసుకోవాలి అంటే ఇట్లా ఒక అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇదైతే యాడ్ చేసుకుంది. అండ్ అలాగే ఏదైనా టెక్స్ట్ రాయాలి అంటే మీకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఇలా టెక్స్ట్ అనేది కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ తెలుగులో రాయాలి అంటే గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ వీడియో కోసం ట్యాగ్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కాపీ చేసి పేస్ట్ చేసినట్లయితే మనకి థంబ్నెయిల్ అనేది క్రియేట్ అవడం అనేది జరిగింది. సో దీనికి మనం కలర్స్ మార్చాలి అనుకుంటే క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ ని ఎక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు డెమోకి చూపించడం వల్ల నేను కొంచెం ఇలా గజిబిజిగా అయితే చేయడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూసే ముందు ఏం తీసుకుంటున్న ట్యాగ్ ని ఫ్రీయా లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేకపోతే కాస్ట్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటాం. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా ప్లేస్ చేస్తే ఇక్కడ ఫ్రీ అయిన ఆప్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ప్లేస్ చేస్తే మనకి కాస్ట్ ఉన్నట్లయితే వేరే అయితే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కిరీటన్ లాంటి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్యాగ్స్ అనేది సెట్ చేసుకోవాలి. అందులో డిఫాల్ట్ ట్యాగ్స్ ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం SEO అనేది ఎలా వర్క్ అవుతుంది, అలాగే ట్యాగ్స్ ని ఎలా ఇవ్వాలి, అలాగే డిఫాల్ట్ దీనికి ఎలా సెట్ చేసుకోవాలి. సో టోటల్ అయితే కవర్ చేసాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే కింద ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అందులో లైక్ కూడా చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ అలాగే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్లో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీకు లాగే 100% యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ది వీడియో. కీప్ లెర్నింగ్ ఫ్రెండ్స్.